हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल बुज्जी तेलुगु व्लॉग्स। इवाल नेनु ओक स्वीट रेसिपी तो मी मुंदुकु वच्चेस्तुन्नानु। अदेंटंटे अंदरिकी एंतो इष्टमैन गुलाब जामुन। वीडियोलोकी वेल्ले मुंदु ओक चिन्न रिक्वेस्ट, मीरु गनुक ना चैनल की फर्स्ट टाइम विजिट अय्यि उंटे प्लीज सब्सक्राइब चेसि पक्कने उन्न गंट सिंबल नोक्कंडि। नेनु एप्पुडु वीडियो चेसिना नोटिफिकेशन मी वरकु चेरुतुंदि। ముందుగా ఈ గులాబ్ జామున్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం। ముందుగా ఏదైనా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకోవాలి। నేనైతే MTR యూస్ చేస్తున్నాను, మీరు మీకు ఇష్టమైన బ్రాండ్ తీసుకోండి। ఇందులో 2 కప్స్ పౌడర్ ఉంటుంది, బట్ నేను 1 కప్పు మాత్రమే యూస్ చేస్తున్నాను ఇప్పుడు। అంటే 1 కప్పు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ కి 1.5 కప్పు పంచదార తీసుకోవాలి, 2 కప్పుల నీరు, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి। ఇక ప్రాసెస్ లోకి వెళ్దాం। ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1.5 కప్పుల పంచదార వేసి దానికి సమానంగా 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి। పంచదార కరిగి 7-8 నిమిషాలు ఇలా పొంగు వస్తూ ఉంటుంది। ఇప్పుడు దించేసుకొని ఇందులోకి ఇలాచి యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి। ఈ చక్కెర పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు నేను 1 కప్పు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ మిక్స్ ని తీసుకుంటున్నాను। అందులోకి 1 కప్పు పౌడర్ కి గాను నేను 1.5 కప్పు మాత్రమే వాటర్ కలుపుతున్నాను। మెత్తగా ఒత్తుకొని చపాతీ పిండిలాగా పక్కన ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। పిండి మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోండి। ఒకవేళ మరీ సాఫ్ట్ గా చేసేసాము ఎలా అని అనుకుంటే కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు, బాగుంటుంది। 5-10 నిమిషాలు ఈ పిండిని అలాగే పక్కన పెట్టేసేయాలి। దాని తర్వాత 5-10 నిమిషాల తర్వాత మన చేతికి నూనె కాని లేదంటే ఘీ కాని కొంచెం రాసుకొని చూపిస్తున్నట్లుగా వీటిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి। ఈ బాల్స్ ని ఎలా చేయాలంటే గట్టిగా ఒత్తుతూ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా గట్టిగా ఒత్తుకుంటూ క్రాక్స్ లేకుండా ఉండలుగా ఒక బాల్ లాగా చుట్టుకోవాలి, అప్పుడే క్రాక్స్ లేకుండా వస్తాయి। వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా గట్టిగా ఒత్తుతూ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి। క్రాక్స్ లేకుండా చేసుకుంటే మాత్రమే గులాబ్ జామున్ పర్ఫెక్ట్ గా వస్తుంది। ఏదంటే మనము నూనెలో వేయగానే ఇవి చెల్లాచెదురైపోతాయి। అలా చెదురైపోయాయి అంటే అసలు మనం చేసి కూడా వేస్ట్, అలా అవ్వకుండా ఉండాలి అని అంటే మనం బాల్స్ చుట్టుకునే విధానాన్ని బట్టి మాత్రమే ఉంటుంది। మనం చేసే గులాబ్ జామున్ పర్ఫెక్ట్ గా రావాలి అని అంటే మనం ఈ బాల్స్ కరెక్ట్ గా చుట్టుకోవడం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది। స్టవ్ వెలిగించి మరొక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసి నూనె బాగా వేడెక్కనివ్వండి। ఒక 80% 75% అలా వేడి అయ్యాక ఆయిల్ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఇందులో వేసి అలాగే వేగనివ్వండి। ఒక గరిటె తోటి ఇలా కలుపుతూ ఉండండి, అన్ని బాల్స్ ఈవెన్గా వేగుతాయి। ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి అన్నింటిని పూర్తిగా తీసేసి పూర్తిగా చల్లారిన చక్కెర పాకంలో వేయాలి। చూడండి, పంచదార పాకం మనం ముందే చేసి పెట్టుకున్నాము, కొంచెం గోరువెచ్చగా మాత్రమే ఉంది, గోరువెచ్చగా ఉన్నప్పుడైనా వేయండి। ఈ టిప్ తోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి, పగలకుండా వస్తాయి గులాబ్ జామున్, చాలా సాఫ్ట్ గా కూడా। చూడండి ఇప్పుడు ఈ గులాబ్ జామున్ ఎంత సాఫ్ట్ గా ఫ్లఫీగా ఉందో, లోపల కూడా పిండిగా లేకుండా గడ్డలాగా లేకుండా పర్ఫెక్ట్ గా పాకాన్ని కూడా ఇవి త్వరగానే పీల్ చేస్తాయి, చల్లారిన పాకమైనా సరే। ఒక అరగంట ఈ షుగర్ సిరప్ లోనే నానబెట్టండి గులాబ్ జామున్లని, తర్వాత ఎంజాయ్ చేయండి। ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెసిపీ రెడీ। ఎంతో టేస్టీగా ఉండే ఈ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది। ఇది ఇవాల్టి స్పెషల్, రేపు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।